చల్లా. చిన్న చల్లేగా చల్లా చంప చల్ల మంది అయితే జీడి అది వరస. మీతోనే వరస రా. మీది మోటి సరసం అయితే నేనే మోదుకుంటాను. దిమ్మ తిరిగింది. నీకు నవ్వుగా ఉందా నాపసాని చూడు. కింద అనిపిస్తా ఏమిటా సందడి? సందేట చిన్నది, తల వంచినా మీకు తగ్గదే. మరీ రెచ్చిపోతున్నారే. మీ ముచ్చటికే. మీ ముచ్చట తెరుసనా? అందుకేగా మేము. అందుకోండి. నువ్వా? ఏమిటి? వేటకు వేళైంది, గుర్రాన్ని సిద్ధం చేశాం. వేట పక్క ఊరిలో చక్రబొమ్మను పలకరిస్తామని మాటిచ్చింగా, వేళైంది బహుమానం. ఏమైతే కన్య వేట? చిన్న పాట వినరు, చిన్న పండు తినరు, కొత్త చెవులు కోరే ప్రభువులు. కీచు కొడుకన్నా నీచుడే, వాడి కంట పడితే ఇంటికే కరువు అయిపోతావే. ఇన్ని కాపురాలు పాడు చేశాడు, అందమైన అమ్మాయిలు ఊళ్ళో ఉండే యోగం లేకుండా చేస్తున్నాడు. వాళ్ళెవరి కర్మని? నీ మధురగానం మా మనస్సును ఆకర్షించి మా దారి మళ్లించింది. ఈ సౌందర్యం, ఈ సౌకుమార్యం సామాన్య మానవ కాంతకు ఉండడం అసంభవం. ఆపండి, ఎవరు మీరు? మేమా? అందానికి వన్నెలు కట్టేవాళ్ళు, ఐశ్వర్యానికి ఒకంతు చూశాం, ఆనందానికి మంచులు వెతుకుతున్నాం. మహారాజులు మంచి రసజ్ఞులు కూడా. ఓహో, అయితే రసభాష కాకుండా వెళ్ళడం మంచి. రాజులు రానే రారు, వస్తే అంత తేలిగ్గా పోనే పోరు. పోకపోతే పోరే. పోరైతే విజయం మాది. జయాపజయాలు దైవాధీనం. మాట దురుసు, చెయ్యి కూడా దురుసు. వచ్చినట్టు తిరిగి వెళ్ళాలా లేదా? ఏ నచ్చినావు చిన్నదానా, రూపవతికి కోపం కూడా అలంకారం. ఈ బిర్రు బింకం అవసరం. గుర్రం ఎక్కినంత మాత్రాన గొప్పవారు కాదు, గుణం కూడా అవసరం. శాబాష్, అందాల తీరులు ఎన్నో చూశాం, కానీ నీ చందమే. ఆడవాళ్ళందరూ ఒక్క తీరే అనుకోవడం అపాయం. రాజులకి ఇదేనా మర్యాద? లేని వాళ్ళమని లోకుగా చూస్తారా? తేలిగ్గా మాట్లాడతారా? కంచే చేను మేస్తే కాఫీ ఏమి చేయగలడనుకున్నారేమో. నాటిన వాడే నరికి పారేయగలడని గుర్తుంచుకోండి. మీ ఆట నా దగ్గర సాగు. అంతటి అందరి పండువా? అలా అనుకుంటే అందరికీ మంచి. వాలిరికి వంచగల నేర్పుంటే పెడుసు కొమ్మను వంచబోతే కొమ్మ విరిగి కింద పడతారు. రాజా, రాజా ముట్టడించమంటారా? పట్టుదల గల పొట్టు, అంత తేలిక పొట్టు పట్టు. శ్రద్ధన ఆటు రకం నాణ్యమైన పెంకి పిల్ల రాజా. దాని మంకు పట్టు వదిలించడం నాకు బాగా తెలుసు. వివరాలు తెలుసుకుని వెన్నెల వేళలోగా వివరించు. ఏమిటమ్మా?
పడుతున్నాయి. అయ్యో, బంగారం లాంటి కుండ, అచ్చిన కుండ, మా అమ్మ ఇచ్చిన కుండ. భగవంతుడు ఇచ్చిన కుండలే పగిలిపోతున్నాయి. మనిషి చేసిన కొండ చహచ్చితమా? అంతా భగవదేచ్ఛ. అంతా భగవతేచ్ఛను తమరే అన్నారుగా, పడవయ్యా. మళ్ళీ కొట్టాడే ఎక్కడ తల్లి? అంత పోతిరిస్తే చూడు పోయే కాలం. ఎవరికా పోయే కాలం? ఎవరికా? పాలకుండా పగల కొడితే ఫోన్ నేను ఊరుకున్నాను. పట్ట పగలు నడి విధులు నా మీద రాడి విసురుతూ ఏమి ఎరగనట్టు ఏమిటి అని అడగొచ్చావా? నీ కళ్ళు చీకట్లకు అమ్మా నేను కాదు. అయితే నువ్వు కాదన్నమాట. అన్నమాట ఏమిటి? ముమ్మాటికి నేను కాను. అయితే మా సార్ ఎవరు? ఎవరో తెలిసి ఎప్పుడు అంత కనుక్కునేదాన్ని. ఆ చూకి తెలుసుకుని అంత మేము కనుక్కుంటాం. మీరు వెళ్ళండి. అమ్మా, ఇంకో దెబ్బ. ఏమిటిది? ఏది? ఇదే. ఇదే బాకా తాక. అంటే? అంతేనా? ఇది బాక, ఇది లంగర్. మూడు తప్పితే బాకా తాక. లే, ఎవరికి? ఎక్కడికా? పాపలోకి, పత్తాల దగ్గరికి. బాబోయ్, పత్తాల దగ్గరికి. ఈ పోటీకి విడిచిపెట్టండి బాబు. బాబు ఎలా వదులుతాం? మే ఎవరు? మీరెవరో మీకే తెలియదు. బాకా దగ్గర మా ఘనత మేము చెప్పుకోకూడదు. అయినా చెబుతున్నా వింటున్నా. రాజుగారి ఆంతరంగికులం ఈ రత్నాలంటే రాజ్యమే. అంత గడిపిడి గడవా? అయితే రక్షించండి బాబు. అలారా దారికి, ఈసారికి మన్నిస్తాం. సంతోషం. మేము చెప్పినట్టు చేస్తావా? సత్యంగా చేస్తాను. చెప్పండి. మాకు చిన్న సాయం కావాలి. చిన్నదేమిటి? పెద్దదే చేస్తాను. చెప్పండి. కావలసిందే చిన్నది, ఒక చిన్నదాని విలాసం. మనం ఆ బాబత కాదే. ఆ చుక్కి చెప్తే చాలు, మేమే వెళ్ళిపోతాం. సరే, ఆ చిన్నదాన్ని అనవాలి తెలుసా? ఓ బంగారు ఛాయ, బక్క బల్తగా, బహువయ్యారంగా, చిరునవ్వులు చిందులు త్రొక్కుతూ. చాలు చాలు, అదిగో వస్తుంది. చిచి, అది పిల్ల కాదా? పెనుభూతం. నేను అడిగేది ఆడపిల్ల. నేను అడిగింది పిల్ల. ఆ పిల్ల నా చెల్ల. జాగ్రత్త. నీ చెల్లెలే? అవును. అయితే నీ రొట్టెదిగి ఎదురు పడ్డట్టే. ఇది నీ కాపురం కోటలోనే. మహారాజు గారు మీ చెల్లిని మా చెడ్డదిగా ప్రేమిస్తున్నారు. మహారాజు గారే ప్రేమం చేస్తున్నారు? చేసుకుంటారు కూడా పెళ్లి. పెళ్ళే ఏమనుకున్నావు? మరి మీ చెల్లెలతో ఒక్క మాట చెప్పి ఒప్పించేవో మీ చెల్లెడు మహారాణి అయిపోతుంది. మహారాజు నిన్ను మండలాధిపతిని చేస్తాడు. వాడిందాట పాడింది పాట. కాళ్ళు పెట్టడానికి దాసీలు, నువ్వు కాళ్ళెట్టడానికి శివాశీలు. చెప్పు చూద్దాం. చూడటేంటి పని అయిపోవాలి. అన్నయ్య, పెద్ద మనుషుల్ని వాకిట్లోనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి దయచేయమనకూడదు. ఎంత మర్యాద, ఎంత మర్యాద. రండి పోదాం. దయచేయండి. ఒక్క దయ్యేమిటి? నువ్వెంత మర్యాద చేస్తూ ఉంటే ఏం చేయమన్నా చేస్తా. అన్నయ్య, రాజసేవకులు రాకరాక వేం చేశారు, బాగా సత్కరించవద్దు. అవునవును, బాగా రంగ దగ్గర మర్చిపోయింది. పళ్ళు పలహారాలు అన్ని చేస్తాను. ఇక్కడ కూర్చోండి. తమలాంటి వారు మా ఇంటికి దయచేయడం నిజంగా మా అదృష్టం కూడాను. మొదట్లో నీ ధోరణ చూసి ఏమో అనుకున్నాను, కానీ మంగమ్మ నువ్వు చాలా మంచి మనిషివి. నీ మనస్సు విన్నపోస. నా మంచితనం అప్పుడేం చూశారు?
పోయిన కొద్ది బాగా తెలుసు. మంగమ్మ, మీకోసం మహారాజు గారు ఎంత ఇదవుతున్నారని. ఆ చిరునవ్వుల కోసమే మా కొంత కళ్ళు చేసుకుని. ఎలా? ఇలా కళ్ళు చేసుకుని. దక్కించుకోవాలంటే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయొద్దని చెప్పు. మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేశావా నీ ప్రాణాన్ని తప్పుడు జాగ్రత్త. అటుగారు ఇటు బాబు, కళ్ళు పట్టు ఒళ్ళు ప్రాణాలకి తక్కువ. ఎవరమ్మా, ఏం జరిగింది? ఎంత మహారాజు అయితే మాత్రం ఇంత నీచ బుద్ధుల ఆడదంటే అంత లోకువ. అసలేం జరిగిందమ్మా? తోట దగ్గర చూసినప్పుడే మహారాజని మర్యాదగా మందలించాడు. సిగ్గుమాలిన రాజు తెప్పి పంపాట ఈ చెవులు తగిన చవట రాయబారం తెచ్చాడు. తగిన శాస్తి చేసి పంపించి. ఎంత పొరపాటు చేశావు తల్లి. మహారాజు పరమ మూర్ఖుడే, పంతానికైనా దీని అంతు చూడాలంటాడు. చెలాయ్, రాజు సేవలు వెళ్ళిపోయారా? ఎంత పని చేశావు చెలాయ్, నేను రాగానే పంపించేశావా? నాన్న, చెల్లాయికి మంచి సంబంధం వచ్చింది. వెళ్ళి సంబంధం మహారాణి కాబోతుంది చెల్లాయ్. ఈయన మండలాధిపతి కాబోతున్నాడు. అవునన్న, రాజుగారు చెల్లాయిని చెడ్డ ఇదిగా ప్రేమిస్తున్నారట. రాజుగారు పెళ్ళారలు గాని నువ్వు రాజుగారు మావా? నేను అప్రాచ్యుడు. ఇదంతా నువ్వు చేసే నిర్వాహమా? ఎప్పుడూ ఇలాంటి తంతాలు ఏవో తెస్తూనే ఉన్నావు. రైట్, నిన్ను గడప దాటుద్దని ఎన్నిసార్లు చెప్పాను? నేను గడప ఎక్కడదాడానన్న? అరువు మీద కూర్చుని అన్ని ఏర్పాట్లు చేసేదాను. గడపలు చెడగొట్టావు. ఎవడో తలకు మార్చిన ప్రాష్ట్రుడు చెప్పిన కబుర్లు విని మన వంశ గౌరవం చల్లయ్య పరువు మట్టిపాలు చేయాలనుకున్నావా? అదేమిటినన్న, తల్లపిందులుగా తపస్సిస్తే మాత్రం ఇంతకంటే మంచి సంబంధం మనం తేగలవా? మహారాజు గారితో వెయ్యం బాగా దగ్గర తాక. అన్నయ్య, మళ్ళీ ఆ మాట అన్నామంటే పళ్ళు రాలగొడతా. ఆయన మహారాజ, అంతస్తులు ఐశ్వర్యాలు ఎరచూపి కన్నెలి జీవితాన్ని కన్నీరు చేసే కిరాతకుడు. కళ్ళబల్లి కబుర్లు నమ్మి చెల్లెలి జీవితంలో నిప్పులు వస్తావా? రైట్, వెళ్ళిపో. నా ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళిపో. నాన్న, ఇది పదోసారి నువ్వు ఇలా అన్నావు, నిజంగా పోమంటావా? ఓ, మళ్ళీ నా కళ్ళ పడ్డావంటే కాళ్ళు విరగొట్టి కారంలో పారేస్తాను. పో, మళ్ళీ ఈ గడపలు అడుగు పెట్టావా? జాగ్రత్త. సరే నాన్న, నువ్వు ఉండమన్నా ఉండను. సరిగ్గా సమయం వచ్చా పట్టుద్ది. కాయా పండు. పండే, నా పాపం పండింది. కళ్ళు పండుకున్నాయి, వీపు మోగిపోయి. ముందా పిల్ల సంగతి చెప్పు. అది పిల్ల కాదు ప్రభు, పెద్ద పులి. అయినా పట్టేశాం. ఎవరామె? ఆ తల్లి పేరు రంగమ్మ, తండ్రి పేరు నరసయ్య, అవ్వ పేరు నాంచారమ్మ. ఆ పిల్ల పేరు అడుగుతుంది. మంగమ్మ ప్రభు, మెట్ట వీధిలో ఇల్లు, పులిమేర పక్కన చేను. చాలు మంగమ్మ. వరిలో పుట్టి వరిలో పెరిగిన ఓ చిన్నదానా, వరి ఏమంటుంది? సిరిలో పుట్టి సిరిలో పెరిగిన ఓ రాజా, వరి అణిగితే సిరి లేదంటుంది. మాటకు మాట. మంచి మనిషికి ఒక మాట. మాట మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ గంట గోరి? అది తీరని కోరిక. ముందు వెళ్ళండి. మంగమ్మ, మరలు కొన్న మనస్సు మక్కువ తీరుందే మరలిపో. మనస్సు ఇవ్వని మగువను వెంటాడడం వెర్రితనం. నన్ను చూచి, నా సంపద చూచి ఎందరో సూడరాంగులు నా వెంట పడతారు.
కానీ ఇంతగా ఇంతవరకు నేను ఎవరి వెంట పడలే. ఏదో తెలియని ఆకర్షణ, ఎందుకో నన్ను నీవైతే రాదు. నా మనస్సు నిన్నే కోరు. అయ్యప్ప, ప్రభువుల మనస్సు ఇంకా ప్రాపులాడుతూ ఉందా? నా మనస్సు మాట తీరు అర్థం చేసుకోలే. మంగమ్మ, మా మాటనమ్మ, నిన్ను మా మహారాణిని మా మందిరంలో ప్రేమదేవతగా ప్రతిష్ఠించి ఆరాధిస్తా. నీ మాట శిరసావహిస్తా. శిరసావహిస్తారా? తప్పకుండా, ప్రాణాలైనా ఇస్తా. అదే, నాకంత ఆశలేదు. నేను చెప్పినట్టు చేస్తారా? ఓ, అయితే ఇక నన్ను వెంటాడక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను మర్చిపోండి. నీ మనస్సు మారదా? మారదు, మారదు, ఎన్నటికీ మారదు. మంగమ్మ, మేము మహారాజులు, మేము తలుచుకున్నాం. బంధించగలరు, బలాత్కరించగలరు, బాధించగలరు, కానీ నా మనస్సు మాత్రం మాత్రం. సరే, మీ మాట మేము మన్నిస్తాం. మరి మా కోరిక తీరుస్తాం. చెప్పండి. బీచ్. ఒకటి, రెండు. మాటలతో జయించలేక మాయను పన్ని వసం చేసుకోవాలనుకున్నారా? మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు రాజా. మహారాజులో మమ్మల్ని అవమానిస్తావా? మర్యాద తెలియని మనిషి, మహారాజైనా మరెవరైనా, ఇదే సమాధానం. మంగమ్మతో ఆట నిప్పుతో తిరగాలి. జాగ్రత్త, ఈ మంగమ్మకు శీలమే ప్రధానం. మంగమ్మ, నీకు శీలమే ప్రధానమైతే దాన్ని శాశ్వతంగా ఎలా భద్రంగా కాపాడాలో మాకు బాగా తెలుసు. నిన్నే పెళ్ళాడి యావజ్జీవిత పర్యంతం కన్యగా కారాగారంలో ఉంచి నీ బ్రతుకు అడవిగాచిన వెన్నెల చేయకపోతే మేము రాత పుట్టికే పుట్టలేదు. మీరు నన్నే పెళ్ళాడి చెరసాల్లోనే ఉంచితే మీకు తెలియకుండా మీకే ఒక కొడుకుని గండి. వాడి చేత మిమ్మల్ని కొరడాతో కొట్టించి ఆరదాని శీలానికి విలువ ఏమిటో చెప్పించకపోతే నా పేరు మంగమ్మ. ఇదే నా శపథం. నీ శపథం ఎలా నెరవేర్చుకుంటావు నేను చూస్తా. ఎలా నెరవేరదో నేను చూస్తా. వెంటనే భక్తి గారిని తీసుకురండి. రాజా, పిట్ట దొరికిందా? మంత్రి గారు, మెట్ట వీధిలో నరసయ్య కూతురు మంగమ్మతో మా కళ్యాణం, వెంటనే నిశ్చయించండి. మారు మాట్లేదు. బలవంతంగానైనా సరే, బంధించైనా సరే, ఈ పెళ్లి జరిగి తీరాలి. ఎంత పని చేశావు తల్లి, అసలే ఆవేశపరు, ఆ పైన మూర్ఖుడు. ఆయనతో సంతాలకు పోయి ప్రాణాంతకం చేసుకున్నావా? మానుషం రోషం వారికైనా మనకు మాత్రం లేవేమిటి? కోపం వచ్చిందని కొండతో ఢీకుంటే ప్రమాదం ఎవరికమ్మా? నేనేం చేసేది నాన్న? రెట్టించి రెచ్చగొడుతుంటే ఆడబ్రతుకు అరిటాకు మీద ముళ్ళు. ఉపాయంగా తప్పించుకురావాలి గాని ఉద్రిగ పడితే ఫలితం ఇంతేగా. ఇప్పటికైనా మించిపోలేదు. ఈ చోటు విడిచి వెళ్ళిపోదు. చోటు మారితే మాత్రం నొసటి గీటు మారుతుందా? నా అదృష్టం ఎలా ఉందో. నీ అదృష్టానికి ఏమమ్మా, నిక్షేపంలా ఉంది. మంత్రి గారా, దయచే దయచే. ఏమిటి ఇవన్నీ? కానుకలు, రాజలాంఛనాలు. కొరత తీర్చే కూతుర్ని కన్నావు నరసయ్య. మా రాజుగారు మీ చిరంజీవిని వివాహం చేసుకోవటానికి నిర్ణయించారు. లక్ష వరహాలు కన్యాశుల్కం ఇస్తున్నారు. ఇక మీ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ముహూర్తం కూడా నిర్ణయించి లగ్న పత్రిక తీసుకొచ్చాను. క్షమించండి, ఈ వివాహం జరగదు. నా బిడ్డ తొందరపాటుకు క్షమాపణ నేను చెప్పుకుంటాను. మన్నించమని మహారాజు గారికి మనవి చేయి. మహారాజు మంగమ్మ మీద మక్కువ కొన్నారు నరసయ్య. మక్కువ కాదు మంత్రి గారు, మాయని పగ. మంగమ్మ జీవితం నాశనం చేయడానికే ఆయన కంకణం కట్టుకున్నారు. ఆయన కట్టబోయేది మాంగల్యం కాదు,
శివాజ్ఞ ఏమైనా రాజాజ్ఞ పాలించడం పౌర ధర్మం. కన్న తండ్రిగా నా ధర్మం కూడా ఉంది మంత్రి గారు. ఒక్కగాను ఒక్క ఆడపిల్ల, తల్లి లేని పిల్లను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారం ముద్దుగా పెంచిన ఈ చేతులతోని ఆమె జీవితం నరకం చేయలేదు. నరసయ్య, నేను ఇక్కడకు న్యాయ నిర్ణేతగా రాలేదు, రాజుగారి దూతను మాత్రమే. ఇది రాజాజ్ఞ. మీరీ వివాహానికి అంగీకరించకపోతే శాసన ధిక్కారానికి చెరసాల తప్పదు. చిరచ్ఛేదమైన సంతోషంగా స్వీకరిస్తాను. ఇతన్ని బంధించండి. వారిని విడిచిపెట్టండి. ఈ వివాహానికి నేను అంగీకరిస్తున్నాను. అమ్మా, నా కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావా? నాన్న, నన్ను కన్నావు కానీ నా అదృష్టాన్ని కనలేదుగా. విధిని ఎవరూ తప్పించలేరు. ఇంకా విచారము లేదు, వెనుకంజ లేదు. మేమే దాగు చేశాం. అపరాధాన్ని మన్నించమని కోరటం లేదు, మీకు మనసైన దండన విధించవచ్చు. ఇంకా ఆగ్రహం తీరలేదు. మీ చిరునవ్వుల వెన్నెలలో సేద తీరి మీ ఆదరణలో అదమరిచిపోవాలని ఈ మనస్సు ఎంతో ఆరాటపడుతుంది. తెలియటం లేదా రాదేవి? అంత దూరం ఆగిపోయాని ప్రాంతం ఉన్న ఈ ఏకాంతంలో మాకెందుకు ఈ ఒంటరి పాటు? రా, మానవ జీవితంలో ఎన్నో రాత్రులు రావు, కానీ మధురమైనది మరపు రానిది ఈ తొలి రాత్రి. ఈ రాత్రి మరల రాదు. అటు చూడు, వలచిన కౌగిలిలో ఆనందమయమైన నిరంతర దాంపత్య జీవిత మాధుర్యం అందుకోమని హంసతులికి ఆహ్వానిస్తుంది. కనిపించటం లేదా? పండు వెన్నెలలో చిరుగాలికి కదిలేని ముంగురులు సవరిస్తూ సందిటలోని లయలు చందమామ పొయ్యలు చూడాలని ఎన్నాళ్లగానో మేము కలలు కన్నాం. ఏది ఒక్కసారి మెత్తగా మా వైపు చూడు.
ఆ చూపు అలాగే నిలుపు, ఆ జీవితాంతం నిరీక్షించు. నన్ను కరుణించండి. బీరాల చిలుక, నాటి బింకమేమైంది? నేడు కాళ్ళ బేరానికి వచ్చావు. అభిమానంతో మీరేదో అన్నారు, ఆవేశంలో నేనేదో అన్నాను. అవన్నీ మర్చిపోదాం. దంపతులు ప్రభు. దంపతులం మాయలాడి నన్నే మోసం చేద్దామనుకున్నావా? నీ కళ్ళబొల్లి కన్నీళ్లతో కన్ను గప్పి నా మనస్సు కరిగించి కన్న తల్లిపై మాట నిలబెట్టుకుందామనుకున్నావా? ప్రభు, పంతాలకు ప్రాకులాడమే కాని అంతరాలు గ్రహించలేని పడుచు వయసు. మహారాజులతో మాటకు మాట దారి కొండతో ఢీకొన్న ఈ అభ్యక్తురాల్ని మన్నించండి. ఏనాడు మీరు నా మెడలో తాళి కట్టారు, ఆనాడే నా స్వాతంత్రం సాహసం అన్నీ పోయింది. ఇప్పుడు నేను మీ దాసిని, బాధ్యతలు ఎరిగిన మీ భార్యను, పేదరాలి మీద పంతానికి పెళ్ళాడిన ఇల్లాని అవమానించకండి ప్రభు. మీ భార్యను అన్యాయం చేయకండి. మా బాధ్యతలు మాకు తెలుసు. మేము మాటంటే మాటే, మా మాట మేము నిలబెట్టుకున్నాం. మంగమ్మ, నీ చెప్పదం నీవు నెరవేర్చుకో. పంతాల చిలుక, నీ శీల రక్షణకు బంగారు పంజరం సిద్ధం చేసి ఉంచాం. బందీగా ఉండు. అంటే నాకు బలే ఇష్టం. మంజు అన్న రంజుగానే ఉంది, నిన్నేమని పిలవమన్నారు? అసలు నన్ను పిలవలసిన అవసరం నీకేమిటి? ఇద్దరు మనుషులు తోడనప్పుడు నా అవసరం నాకు, నీ అవసరం నీకు, నీ అవసరం నాకు, నా అవసరం నీకు, ఎప్పుడైనా రావచ్చుగా. ఎలా ఉంది వాళ్ళు గురు? వీడు నా మేనల్లుడు జోగులు, వట్టి జోజోలా ఉన్నాడే గురు. పదండి పోలా. దొరరాని ఈ మందిరంలో
నీ శీల రక్షణకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. ఇక నీవు నిశ్చింతగా ఉండవచ్చు. నీ శపథం నిరాఘాతంగా నెరవేర్చుకోవచ్చు. మందిరం ఎలా ఉంది? ఓ మనోహరంగా ఉంది. కారాగారానికి కావలసిన ఏర్పాట్లన్నీ చక్కగానే ఉన్నాయి. మీరు కారాగారంగా భావించవలసిన పని లేదు. మా మహారాణి హోదాకు తగ్గట్టు సకల సౌకర్యాలు సమస్తోపచారాలు యథావిధిగా జరుగుతాయి. చెంచల సహవాష్, ఈమె నీ ఆంతరంగిక దాసు. నీడలా వెంటాడి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. నీ దినచర్యల్లో ఏమాత్రం అనుమానం కలిగినా కట్టుబాట్లన్నీ ఖచ్చితంగానే ఉన్నాయి. నీకు ఇక్కడ ఎప్పుడు ఏది కావాలన్నా లభిస్తుంది. ఒకటి తప్ప. ఏమిటో అది? ఆడది కోరే జీవిత సౌఖ్యం. మిమ్మల్ని తలుచుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తాను. ఒక్క నాడు కాదు, ఒక్క ఏడు కాదు, జీవిత పర్యంతం ఆనందంగా గడిపి వేస్తా. కాలగతి ఏనాటికి ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు? అవునవును, రాబోయే ఆనందాన్ని తలుచుకుంటూ నీ శీలాన్ని భద్రంగా రక్షించుకుంటూ జీవించు. కరగిపోయే కాలంలో కలిసిపోయే ఆ కన్నెనాటి కళ్ళని తలుచుకుంటూ కన్నీటితో వటించు. అంతరాలు గ్రహించలేని నీ అహంకార మదానికి నిన్ను నీవే నిందించుకుంటూ యావ జీవితం ఈ కారాగార వాసంలో కృంగి కృషించి నచించు. ఏమిటా నవ్వు? ఇంకా నీ శపథం నిలబెట్టుకోగలవని ఆశ ఉందా? మీ మాటలు వింటుంటే నా శపథం నెరవేరుతుందనే ఆత్మవిశ్వాసం అధికమవుతోంది. వేడుకోగా వేడుకోగా కనిపించిన దైవమే కనికరిస్తుంది. కట్టుకున్న భర్త కనిపించే దైవం. ఏనాటికైనా మీ మనస్సు మారకూడదా? నా నోము పండకూడదా? అసంభవం, మా మనస్సు మారదు. ఆ జన్మంతా నీవు మా కోసం మగ్గి తావలసింది. చెంచల, వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉంది.
మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అని భయపడ్డాను. బాగున్నావా నాన్న? చావు రాక చావలేక ఈ నిర్భాగ్యుడు ఇంకా బ్రతికే ఉన్నాడమ్మ. అలా అనకు నాన్న. సముదాయించిన సాయపడిన ఈ లోకంలో నీకన్నా నాకెవరున్నారు? లేదమ్మ, అన్ని విధాలా భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు తల్లి. అమ్మా చెంచల, నాన్నగారికి కాస్త పలహారం తెచ్చి పెడతావా? ఊరుకో నాన్న, ఊరుకో. ఆడపిల్ల ఏనాటికైనా కన్నవారికి దూరం కాక తప్పదుగా. కనీసం అన్నయ్య అయినా దగ్గర ఉంటే ఈ కష్టకాలంలో నీకు అండగా ఉండేవాడు. అంతటి అదృష్టమా తల్లి, నా బ్రతుకంతా ఎండమాముల్ని వెంటాడటమే మిగిలింది. అంది వచ్చిన వాడు ఆతి ఆడపిల్లైనా సుఖపడుతుందనుకుంటే నీ బ్రతికి కారాగారం అయిపోయి భగవంతుడు నా రెండు కళ్ళు పొడిచి రెక్కలు విరిచి బ్రతకమంటున్నాడమ్మా. నాన్న అర్జును, మన ఇంటికి ఇక్కడికి ఇలాంటి స్వరంగం తప్పించు. బయటపడే బాట దొరికితే మాట నిలుపుకునే మార్గం అదే దొరుకుతుంది. అలాగేనమ్మా, ప్రభువులిచ్చిన పైకం అంతా వెచ్చించి పాతాళ మార్గం తప్పిస్తా. అహోరాత్రాలు పనిచేసి అయినా పూర్తి చేస్తా. శపథ నిర్వహణకి ఇదే తొలి అధ్యాయం కావాలి. ఇంత తెలివి గలవాడు అని నాకు తెలిసిపోయిందిరా. శభాష్, దారిలో పడ్డావురా బిడ్డ, దారిలో పడ్డావు. నాలుగుండరా? నాలుగు కదరా దద్దమ్మ, ఆరు. చూడు అయితే నడు పోద్దాం. పట్టుకో, పట్టుకున్నాం. ఇదిగో చెయ్యి వదిలేసాం. కంగారు పడదు, రోడ్డు కంగారు పడుతున్నాడు. అతికించాడు. ఊరు పెడుతున్నాకు తెలివి అంచేదేరా? ఇంతకాలంగా ఉన్న ఈ కిటుకు కనిపెట్టావా? తెలివి ఒకరు సుమ్మా, తెలుపులు సుబ్బమ్మా అని. శభాష్ మంచి గోవిందం, మంచి మామిడి పడి తెచ్చాను, అమ్మాయి నాకు తీసుకురా తింటాం. ఓ బాగా టాక,
దాహం. ఏం చేశాను చల నీళ్ళమ్మా? మీరు అడిగారు నీళ్ళ? నేనా? అవునమ్మా. నేను అడగలేదే. ఓ, ఆ దయ్యం అడిగి ఉంటుంది. రోజు నేను చంపమని ఒకటే గోల్ చేస్తా ఉంది. పీక పిసికి చంపితే చాలని నా పీక పిసికి ఇవాళ మరీ బలవంతం చేసింది. అయ్యి బాబా, ఇది వాళ్ళలో నాకు ఉద్యోగం వద్దు, ఇది ఎంత కూడా వద్దు. అమ్మా, నేను వస్తా. ఇక మీద దియ్యాల రాత్రులు చచ్చినా రాను. చూసావా తల్లి, స్వర్గ మార్గం చక్కగా తయారైంది. అయితే ఇంటికి వెళ్ళొద్దా నాన్న? మరి కావాలి చెంచల, అది ఇక రాత్రులు చచ్చినా ఇక్కడికి రాదు. దానికంతా ఏర్పాటు నేను చేశాక పద వెళ్దాం. తల్లి తరవేనమ్మా, నువ్వు మళ్ళీ చిరునవ్వుతో ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతావు ఎన్నడూ అనుకోలేదు. అంతా నీకోసం తినమ్మ. వద్దమ్మా. నువ్వు తింటేగా ఇలా ప్రీతిగా తినిపించేవారు ఎవరు? ఏమీ లేదమ్మా, మంచికో చెడ్డకు నా కూతురు కావడానికి మహారాణి, కానీ రాజవీధిని కన్నవారింటికి రావడానికి నోచుకోలేదు. ఆడబడుచు ఇంటికి వస్తే అచ్చటా ముచ్చటా చూచుకునే అదృష్టం నాకు లేదు. అయిన వాళ్ళ నడుము ఆడుతూ పాడుతూ తిరిగే అదృష్టం నీకు లేదమ్మా. ఎంత కొర నోచుకున్నావు తల్లి. ఊరుకో, కాలం ఇప్పుడు ఒకే తీరుగా ఉండదుగా. కళ్ళ చూసుకునే భాగ్యం కలిగింది, బయటపడే బాట దొరికింది. ఇక మాట నిలుపుకునే మార్గం కూడా ఆలోచించను. నాన్న, మహారాజుకు ఆటకత్తెలు పాటకత్తెలు అంటే మహా ఇష్టం. నాకు ఆటపాట నేర్పించు నాన్న. అలాగేనమ్మా, మనకు నమ్మకమైన మనిషిని పిలిపిస్తాను. మామూలు ఆట లాభం లేదు నాన్న. వారు గుర్తుపట్టడానికి వీలు లేకుండా నాలుగు వీధుల నడిబొడ్డున గడపాతి నాట్యం చేస్తారే. దొమ్మరాట? దొమ్మరసాని పోతావా? అవసరమైనప్పుడు ఏమైనా కావలసింది. శ్రీనివాసుడంతటి వాడు ఎరుకల సాని కాలేదా? అలాగేనమ్మా, అలాగే. అందరూ ఒకసారి తప్పట్లు కొట్టండి. అరే భుజగోవిందం, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? భోజనం చెయ్యాలి.
ఎప్పుడు భోజనం కొడగారా? ఈ తిప్పలన్నీ దానికోసమే కదా గురు. అరే భజగోవిందం, నేను అడిగిన దానికల్లా టక టకటకమని సమాధానం చెప్పాలి. ఓ అరే భజగోవిందం, దీన్నేమంటారు? దీన్నేమంటారు రా టకడగ, నన్ను పెడతావు నువ్వే కదా అడిగిన దానికల్లా టకటకమని సమాధానం చెప్పాను. కర్మ కర్మ అయ్యా, ఇది ఒక మామిటంక. నేను ఒక గడిలో చెట్టు చేసి చేసి దీనికి పిండులో కాయలు కాయిస్తా. అక్కడ కాదు, కాయలు పిండులు కట్టి అక్కడ సిద్ధంగా పెట్టారు మీరు. వీడి తండ్రిని బాబు బాధించడానికి కొట్టడానికి రాదు, ఎత్తుక్కుంటూ వీడి కోసమే వచ్చాను. మీతో కొంచెం మాట్లాడాలి. అయితే ఇక్కడ ఎందుకు? ఇంటికి పోయి మాట్లాడుకుందాం. అదీ నాయన జరిగిన విషయం, మీ బొడ్డి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే నా బాబు కూడా కనిపించింది. నాకు అదే పరమ సంతోషం. బాకరంగా తాక, నేను ఇంట్లో లేకపోయేసరికి ఇన్ని గోరా జరిగాయనమాట. దయచేసి మీ విద్యలన్నింటినీ మా అమ్మాయికి నేర్పించాలి. మీరు నువ్వు ఎంతగా చెప్పాలి ఉన్నానా, చెల్లాయి కోసం ఏమన్నా చేస్తాం. మీ అబ్బాయి నాకు ప్రథమ శిష్యుడు, మీ అమ్మాయి రెండవ శిష్యురాలు. నాకు కావాల్సిందే అదేగా. బాకరంగా తాక, రాజే జనరల్ పీకర్ రేపు మధ్య మరింట్లోనే బాగా రోజు రోజుకు ప్రతిభక్తి మరీ ఎక్కువ అవుతుంది. చేత్తో తాకూడదా? తాకు తిని తల్లిని అయిపోతానని భయమా? మాటలకేం లోటు లేదు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏదో తమ దయ వల్ల అన్ని సవ్యంగానే సాగుతూ. శపథం ఎంతవరకు దాకా వచ్చింది? ఇంకా దారిలోనే ఉంది. నెరవేరుతుంది ఆశ ఉందా? అప్పుడప్పుడు మీరు ఇలా వచ్చి కనబడిపోతూ ఉంటే ఏదో ఒకనాటికి కనికరం కలగకుండా. నీ వల్ల పడతాను అనుకున్నావా? లేదు, నేనే మీ వల్లో పడదామనుకుంటున్నా. అది కల్లో మాట. కనీసం కలలోనైనా ఆనందానికి అనుమతించారు, ఆ వరమే చాలు. నీ బ్రతుకంత అయింది, కలలు కంటూ కాలం గడపవలసింది. తిరిగి దర్శనం ఎప్పుడు? జ్ఞాపకం వచ్చిన అసలు మీరు నన్ను మరచింది. చదువు అమ్మా. ముందు నువ్వు చదువు అన్నాయా. ఆలిఫ్ బేడియర్ ఆలుక్ క్లోరోఫా. ఆలిఫ్ బేడియప్ బేడియప్ప కదా, బేడియప్ ఎఫ్ ఎఫ్. ఈ గాలి రెడ్డి పళ్ళ మధ్య నుంచి పైకి తోసేయాలి. ఆలిఫ్ బేడియప్ ఆలు క్లోడప్పై. క్లోడప్పై కదా, క్లోడప్పై క్లోడప్పై క్లోడప్పై. లూనా లూనా అంటే ఏంటనే? లూనా లూనా మా మామ మామ ఇంకొక పని మాత్రం మిగిలిపోయింది. ఏమిటో చెప్పు చెల్లా, చేసేస్తాం.
రాజుగారి ఎదుట నా నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయాలి. ఓ ఇప్పుడే ఏర్పాటు చేస్తాం అన్నయ్య. ఇది రాత్రి అయితే ఉదయం ఏర్పాటు చేస్తాం. ఏం గురు మామగారు అలాగే అనుకో. మహారాజా మహారాజా లోపల ఉన్నారు. ఎవరు మీరు లోపలికి ఎవరు పోకూడదు. Thank you.
ఇసుకునో బకునో నికునో దకునో మస్తు మస్తు మంజీరియా ఏ హాదు రాజమారి విలాస మందిరానికి ఈ మా ఐదారు బర్సలు నువ్వు ఇక అర్థమే సాగదు నువ్వు ఉండే అదే లాభం లేదు అగ్గి నిప్పు నిప్పు అగ్గి పొద్దుపోయినా పర్వాలేదు బాగలేదు కాక అసలు వాడు చెల్లాయి కురుడు ఈ కొసగాడు మునిగిపోతే నాకు చెవిటి పడ 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 ఎదురు చూస్తున్నా నీ అందాలతో మాకు బిందు చేయి ఈ రాత్రి మా జీవితంలో మరపురాని మధుర స్వప్నం చేస్తావు ఎందుకు ఈ మేలు ముసుగులో ముచ్చట నీ అందమంతా సందిట బందీ చెయ్యాలని మా చేతులు ఆరాటపడుతుంది మా అంతఃపుర పూజా మందిరంలో మాకు ఆరాధ్యమైన ప్రేమ దేవత చిరునవ్వుల కోసమే ఈ కళ్ళెన్నాళ్ళ నుంచి ఒక ఆయన కాస్తుంది ఒక్కసారి ఓహో వెన్నెల వెలుతురులోకి వెళ్ళాలని ఉందా అభ్యంతరం ఏముందిరా ఏమిటి భాష తెలియని భాగవతం తెలుస్తుందా సరే కానీ మీకు మా భాష తెలుసా ఓహో రాదా సరే సంగీతం తలకాయ పాట పాట కొంచెం కొంచెం మిగతా కొంచెం మేము పూర్తి చేస్తాం నేనెవరు ఓహో మస్త్ అంటే రాజా నీ పేరు సోఫియా ఎంత మంచి పేరు నువ్వు రాణి నేను రాజా నువ్వు రాణి 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 అది నువ్వు రాణి నేను రాజా మరది లూనా రే రాజు రే లజు లజు కాదు రే రాజు
రాజు. రాజు రాజు రాణి. పర్వాలేదు చిన్న మొక్కే. అయ్యి బాబా ఇంత నాలుగు అవుతుందిలే ఒకటేక బాకరగ్రతాక తోసే. ఇంత అరవద్దు. ఆ ఉండగా దేహ పరిశ్రమ ఇంకొక చుట్టు ఎక్కువ చుడితే సరే సరిపోతుంది. అయిపోయింది అయిపోయింది అలా పడి ఉంటే పెళ్ళి అయిపోయి ఉంటే బాకరగ్రతాక మన ఇద్దరికి అది నాదోడు. అది ఒంటరి ఉన్నప్పుడు తర్వాత ఆడితే చెల్లిస్తాను చెప్పండి. నీ కళ్ళ ముందేగా ఆడుతున్నాను. నువ్వు దాన్ని తాకూడదు అంటే తాకూడదు. నేను కట్టుకునే పిల్లమా? నా కాబోయే పిల్లం. కాకపోతే పెళ్లి కాకుండా ఎలాపోతుంది? మా మామగారు పెళ్లి ఖాయం చేస్తాడు. రే జోగులు పిలి మీ మామని తేల్చుకుందాం, లేదా మన ఇద్దరమే తేల్చుకుందాం. ఇడు మన మంజిరాకి చల్లెత్తి జోడి అంటున్నారు, లేకపోతే ఈ జోగుల జీరాకి జోడి. ఒరే నువ్వు ఎప్పుడైనా మంజీరాకి చల్లిచ్చావరా? పోనీ ఇవ్వటానికైనా ప్రయత్నం చేశావా? ఒరే నీకు అసలు తక్కువ ఆడవాడు ఎక్కువ. ఇంతకాలంగా ఉండి ఒక జల్లి లేకపోయావు. వాడు మొన్నొచ్చాడు, నిన్న జల్లిచ్చాడు, ఇవాళ జోడి కూర్చున్నాడు. వాడేరా దానికి నచ్చిన జోడి? నిజం చెప్పాను ఆయన. నీకు ఆడ నచ్చాడు, మా ఆయన నచ్చాడు. అయితే నాకే పని ఇక్కడ, నేను వెళ్ళిపోతాను. నన్ను వదిలిపెట్టాము. ఆగరా ఇక్కడ నాకు మాత్రం పని ఉందిరా. వాడిద్దరికి పెళ్లి చేసి మన ఇద్దరికి తెచ్చుకోరా. ఎందుకు గత రాత్రుల ఆనందానికి నా ఆనవాలు? మరి ఏ రాత్రి కొరకు పాపాయి కావాలా? వింతలు వింటున్నావు, వివరాలు తెలుసుకుందామని వచ్చాం. ఈ మధ్యన దెయ్యాలతో సహవాసం బాగా కుదిరిందట, చిన్ని కానుకలు ఇచ్చి పుచ్చుకునే వరకు కూడా వచ్చిందట. ఓహో,
కావలి దాసి కబురు మోసిందా? తమరు నమ్మారా ప్రభు? లేదు. పిల్లల కోసం ఆరాటపడే నీ తల్లి మనస్సులోని తహతహ అర్థం చేసుకున్నాను. ఉడుపులు అల్లి ముచ్చట తీర్చుకుంటున్నావని ఊహించాను. ఈ పరిస్థితుల్లో అంతకన్నా ఏం చేయను ప్రభు. నిన్ను చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది. చెంచల, మీ మీద సానుభూతితో మేమిచ్చే చిన్ని కానుక లాల పోసి జోలపాడి నీ మమత తీర్చు. ఆ దెయ్యాలను అడిగి ఊపిరి పోసి పెంచి పెద్దవాణ్ణి చేసి నీ శపథం చెల్లించు. నా శపథం చెల్లించుకోవడానికి మీరు చూపే శ్రద్ధ సానుభూతికి చాలా సంతోషం. ఇంత ఆప్యాయంగా నా బాగోగులు గమనించే నా స్వామి అనుదినం ఇలాగే వస్తూ పోతూ ఉండాలి. ఈ సన్నిహితమే ఆకర్షణే సహవాసం కావాలి. ఆ అనుబంధమే అనురాగమై ఆనంద దాంపత్య జీవితానికి ప్రథమ సోపానం కావాలి. నా శవధం నెరవేరాలి. కాదు స్వామి, పెక్కిరింతకు ఈ చిన్న రూపం తెచ్చినవారు ఏదో ఒకనాడు ఏమరిపాటున సక్కిలిగింత చెయ్యబోయి చక్కని పాపనే ఇచ్చిపోతారేమో. ఓహో, అదా నీ ఆశ? అయితే మేము ఇక ఇచ్చాయలకేనాము. నీ ముఖం కూడా చూడు. అలా అనకండి. నీ శపథం నెరవేర్చు. ప్రభువులిక మీద ఈ చాయలకు రానే రారు. ఏ పప్పులు ఎట్టుకున్నాయని అలా గొంతు చించుకుంటారు? ఇవన్నీ తినే, ఇవన్నీ తినేరే. ఏమిటండి ఇవన్నీ? నువ్వు చింతకాయలు, పచ్చిమామిడికాయలు, నిమ్మకాయలు ఇవన్నీ ఎందుకు? నీకోసమే తిను. నేనేం చూలిసరా? నేను తిన్నా. బాగలేక టాక లొట్లేస్తున్నావు, నీ కడుపు వచ్చింది తిను. అయ్యో రామ, నాకంత అదృష్టమా? బాగలేక టాక పట్టుమని మనం పెళ్ళి 10 మాసాలు కాలేదు, అప్పుడే తొందరపడతానే. ఏమండోయ్, తొందరపడేది నేనా మీరా? లేకపోతే ఇవన్నీ ఎందుకండి? అరే మంజు, గింజుకోక నేను చెప్పినట్టు చెయ్యి. తొందరపడ్డది నువ్వు కాదు, నేను కాదు, తొందర చెల్లాయిది పడ్డది రాజుగారు. రే పళ్ళుడు పుడితే ఎవరని చెప్తావు, ఎక్కడ ఉంచుతావు? అందుకని నీకు కడుపు వచ్చినట్టు నటించు. రేపు చెల్లాయికి పుట్టబోయే బిడ్డ మన బిడ్డే అని చెప్పాలి. చూసారా చూసారా, వదిలి నాతో మాట మాత్రమైనా చెప్పలేదు. నేను చెప్తున్నాగా. అచ్చులాగా ఉడిపడ్డాడు. నువ్వే నేర్పెట్టున్నదే ఎందుకు రాస్తాను? పడితే నా తండ్రి లేదు. ఇది ఇద్దరు చేతులు తప్పండి, ఎవరి దగ్గరకు వస్తాడు చూద్దాం. నా బాబు నా దగ్గరికే వస్తాడు. పెంచే తల్లి నేను, బాబు నా దగ్గరికే వస్తాడు. ఏది పిల్లు చూద్దాం రా బాబు. మీరు పల్లానికే పారుతుంది. నీతి కంటే నిద్ర చిక్కనే చిన్న పిల్లవాడు వాడికి తెలుసు. బాబు నాకు ముద్ది మామను రా, పిల్లనిస్తాను. నాకు ముద్ది నాకు ముద్ది నీకు వేళ అవుతాను తల్లి, వెళ్ళిరమ్మా. రానాన్న అమ్మవైనా అచ్చటా ముచ్చటా చూసుకునే అదృష్టం లేకపోయింది నా అమ్మ. అది కాదు నాన్న, వీడు పెరిగి పెద్దవాడై నా శబ్దం నెరవేరిస్తాయి.
తప్పకుండా నెరవేస్తారమ్మా, ఆ పూజ నాది. ఆ ఆశతోనే నీ చేతుల్లో పెడుతున్నానన్నయ్య. రామ్మ బాబుకేం పర్వాలేదు రా బాబు. వద్దంటే నేను ఫోన్లే. లేదు నాన్న, లేదు.
సమయం వచ్చినప్పుడు నేనే పంపిస్తానుగా. టాక రే, నువ్వు అక్కడికి వెళ్ళాలంటే కత్తి యుద్ధం ముందు నా దగ్గర నేర్చుకోవాలి. మామా జయన్ నాది, మామా విజయలక్ష్మి నాది. జయన్ నీదే నాయనా, విజయలక్ష్మి నీదే, నువ్వే నెట్టావు. నువ్వే నెట్టావు అంటారేంటి? నేనే ఓడిపోయాను అని ఒప్పుకోండి. మంచిదా? అందరూ మీలాగే ఉంటారనుకున్నారా? నాకు ఆ మాత్రం ముందు ఆలోచన ఉంది. నేను గృహస్వారికి వస్తాను. అలాగే నాయన. మామా గురం తాత స్వారి అత్త వస్తా. బాగా తాక, నేనే అనుకుంటే నన్నే మించిపోయాడే. చాలేదు, పోయి పోయి మీతోనే పోల్చుకోవాలా? బాకాలం గారి తాక. ఈ పంపుకున్నట్టుకి ఎక్కలేశారే? గుర్రం బెదిరింది. గుండె ఎదిరిందా? అంతేలేండి, అసలు ఆడవాడు స్వారీ చేస్తేనే అంత. ఆగదండి గుర్రం, కావాలంటే దూకండి. ఇదిగో చూడండి, మీ చెల్లుకి మిమ్మల్ని అప్పజెప్తేనే కానీ నా బాధ్యత తీరదు. అందాక మీరు కొంచెం ఓపిక పట్టాలి. చూడండి, ఏమిటన్నారు? విలాసం కూడా కావాలా? బాగా చెప్పారు. పేరైతే పిలవటానికి వీలుగా ఉంటుంది, విలాసం అయితే చేరటానికే వీలుగా ఉంటుంది. నా పేరు విజయ. నా పేరు తెలుసా? విజయ నాథ్. పేరు తెలిస్తే అదటండి తప్పు. మా తాతయ్య పెట్టాడు. అమ్మ అర్ధ భాగంతో పిలుస్తుంది విజయ అని, మిగతా అర్ధాన్ని మీరు పూర్తి చేస్తే. చూడండి, పేర్లు కలిశాయి, మనుషులు చేరువైన, ఇక మనసులు కూడా కలిస్తే. నన్ను విడిచిపెట్టండి. విడిచిపెట్టనండి. చూడండి, విజయం ఎవరితో చెప్పండి? మీదే. విజయ దక్కదు. చిక్కిందిగా, దక్కించుకుంటాను. చూడండి, మీ చెలికత్తెలు దగ్గరికి వస్తున్నారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుంచుకోండి.
రేపు సాయంత్రం ఈ వేళకు ఈ సాంకేతికానికి తప్పక రావచ్చు. అది కళ్ళ. మీరు అలాగే అంటారు, తప్పకుండా వస్తారు. నాకు తెలుసు, లెక్కండి ఇది లెక్క. దిగండి. మరి ఇది నిజమా కళ? అదే రానన్న ప్రేయసి సంకేతానికి సరాసరి వస్తే అది నీకోసం. మరి దేనికోసం, ఎవరికోసం, ఎందుకోసం? నాకోసం. దేనికోసం? ఇది నేను ఎప్పుడు వచ్చేపోయి చూడు. ఓహో, అందుకోసం. అందుకోసం అయితే పర్వాలేదు, పోనీ రమ్మన్నాడని పాపం నా కోసం వచ్చామనుకున్నాను. ఇదిగో ఎప్పుడు వచ్చే చోటైతే ఎప్పుడు ఇక్కడికి రావచ్చు. ఇదిగో చూడు, ప్రతిరోజు కలుసు. మీ సంగతి అర్థమైంది. ఏమని? మీది రాలిపోయే ఆడపిల్లలకు అడ్డు తగిలి ఆపే శ్రీకృష్ణ పరంపర. అయ్యయ్యో, రామ రామ, మాది రామ పరంపర. మా పేరు ప్రతిష్టాలని ఆ శ్రీరామచంద్రమూర్తివి. అయితే నన్ను పోనివ్వండి. ఇదిగో నేను ఇష్టమేనా? అవకు నీ ఇష్టం అన్నావు, సరే ఇక పోవటం కూడా నీ ఇష్టమేనా? ఇదిగో చూడు. అధికారం చేస్తున్నారే? అధికారం చేసుకున్న తర్వాత ప్రస్తుతం మేము చూసుకున్నది మమకారం మాత్రమే. మమకారం చాలండి, మందలించవలసింది పోయి మెచ్చుకుంటున్నారా? మనవాడు పురుషుడే, పురుషుడు. మీతో మాటల్లో నెగటం చాలా కష్టం. చేతల్లో నెగటం అంతకంటే కష్టం. ఇది ఇదిగో చూడు, పోయి నువ్వు దేంట్లో నెగదలుచుకున్నావు చెప్పు. మేము ఢీ అంటే ఢీ. అబ్బా చాలండి, మీకు కూడా కొడతానవే. ఇలా అలరి పెడితే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళతావు, ఎందుకు వెళతావు, ఎలా వెళతావు? రైట్, నీకు చిన్నప్పటి నుంచి చిలకకు చెప్పినట్లు చెప్తున్నా. వాడిని నువ్వే చేజేతలా చెడగొడుతున్నావు రాని. వాడు అసలు ఇలా తయారయ్యి ఉంటే దానికి కారణం ఎవరు? నువ్వు. మేనమావ పోలిక, మేనత్త చాలికారు ఊరికే అన్నారా? నువ్వు నన్నే అన్నావు. చెల్లెమ్మ నువ్వు ఊరుకున్నావే, నాన్న నాలుగు, ఇవిడు మూడు, మిగతా మూడు చోట్లు నువ్వు పెట్టు, మొత్తం పది అవుతాయి, తిని పడుకుంటాను. ఒక నాన్న అలసిన పని ఏముందన్నయ్య? మన బంగారం మంచిది. నా మాట దక్కిస్తాడనుకున్నాను కానీ ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు. కూర్చి నాది ఇప్పుడున్న పేచీ అంతా నేను తెలుస్తాను.
నాకు వేళైంది. విజయ్ వస్తూనే నా మందిరానికి పంపించాలి. కుర్రాడు చెడిపోతున్నాడు కదా అని చెప్పకపోతే నాకే ఎదురు తిరిగింది. దొర ఇంకా బయలుదేరలేదు. రంగులన్నీ బయటపడ్డాయి. నా రంగులు ఏమిటి మావా? శృంగారం అంతా బయటపడ్డదిరా. శృంగారా బలేవాడిలే, నేను అసలు అలాంటి వాడిని కాదు. రమచారు కుట్టిళ్ళు మేనమావకు తెలియదట్రా. నీ సంగతి నాకు చెప్తావు? రే నా కల్లారా చూశాను రా. తోటలో పిల్ల డి అంటే డి. అసలే నీకు మసక, పైగా చీకటి. ఎవరు చూసి ఎవరు అనుకున్నావు? చీకటి ఒకటిరా పౌర్ణమి పండు వెన్నెల. ఇవాడు వెళ్ళిరా. బాగా ఇలాంటి విషయాలు కళ్ళతో చూడకూడదు, చూచాడు నలుగురితో చెప్పకూడదు. బాగా నేను ఊరితో కదా చెప్తా. ఎవరితో? అదే మా నాన్నతో, మీ అత్తతో, అదే మీ అమ్మతో. అమ్మ బాబోయ్ కొంప ముంచావు, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయకలేదు, మీ అమ్మ దగ్గర వెళ్ళు. ఎందుకు? అందుకే ఎవరో పట్టాలిగా పెళ్లి చేసుకుంటుంది. వెళ్ళు. వాడివి కావాలని నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని ఈ చెరసాల్లో ఎందుకు మగ్గిపోతున్నానో నీకు తెలుసా విజయ్? అసలు విషయం చెప్పమని ఎన్నిసార్లు అడిగాను. మాట మాత్రమేనని చెప్పుంటే నిన్నెప్పుడో ఈ బందిఖానా నుంచి బయటపడవేసేవాడు. అవును నాయన, సమయం రాలేదని చెప్పలేదు. ఈనాడు నువ్వు అడగకపోయినా చెప్పదలుచుకున్నాను. చెప్పమ్మా చెప్పు. నాదొక భయంకర విషాద గాథ. నిజం మహారాజా, నా చెవులారా మగ్గొంతుకు విన్నాను. మగ గొంతుక ఇది నాయన నా జీవిత గాథ. ఊరుకో ఊరుకో, ఎంత మహారాజు అయితే మాత్రం ఇంత అన్యాయం చేస్తారా? పగబట్టి ఒక అమాయకు నా జీవితం నాశనం చేస్తారా? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇదే విటి అని అడిగే నాథుడే లేకపోయాడా? అమ్మా నువ్వు అను, ఆయనకి నేను బుద్ధి చెబుతాను. అవునమ్మా. ఎవరో వస్తున్నట్లున్నారు, నువ్వు వెళ్ళాయినా. చూస్తున్నారు? మందిరంలో మగ గొంతు వినిపించింది. వయస్సున ప్రయాణ లేని అనుమానం ప్రభువులకు ఈ నడి వయస్సులో ఎందుకు కలిగింది? అది ఆ దయ్యం గొంతు. దెబ్బకు దయ్యం తడుస్తుంది. Thank you.
వారే నీ కన్న తండ్రి. ఆత్రపడితే అందరికీ అపాయమే. శాంతించు నాయన, శాంతించు. నా కన్న తల్లి జీవితం నరకం చేసి నానా చూస్తున్న పెట్టిన మహారాజు కళ్ళు తెరిపించే వరకు నాకు శాంతి లేదు. మహారాజుగా వారు ఎలాంటి వారైనా వారు నా భర్త. నువ్వు చెలగాటమాడేది నీ తల్లి పసుపు కుంకుమతో గుర్తుంచుకొని అమ్మా నా శపథం నెరవేర్చు. నీ శపథం నెరవేరిన తర్వాత పునర్దర్శనం. నాకు లేని రక్షణ మా ప్రజలకు ఏది? కొత్త వాళ్ళెక్కడ? మహారాజా మన్నించండి, పట్టుకోవాలనే ప్రయత్నించాం, చంపడానికి కూడా నిర్ణయించుకున్నాం. కానీ వాడి జన్మ నక్షత్రం మంచిదేమో అదృష్టం కొంది తప్పించుకుని తుర్రుమని పారిపోయాడు. వాజమ్మలు చేతగాని సంతమ్మలు, ఇంతమంది వీరాది వీరులు మూకుమ్మడిగా వెంటాడుతున్నా పోరాడి తప్పించు నా యువక వీరుణ్ణి రక్షించి గౌరవించాలా లేక మీ చేతగానితనానికి మిమ్మల్ని శిక్షించాలా? ఆ ప్రయత్నం ఇంకా విరమించలేదు మహారాజా. మన వేగులు వేట కుక్కల్లాగా తిండి తిప్పలు లేకుండా వెతుకుతూనే ఉన్నారు. కొంచెం వాసన తగిలితే కాదు పట. వాడెవడు మామూలు దొంగ కాదు మహారాజా. ఎవరది? కాదని నీకెలా తెలుసు? మామూలు దొంగ అయితే మందిరంలో ప్రవేశించి అమూల్య వస్తువులు అపహరించుకుపోతాడు, కానీ మీ ముఖానికే మసిరాశ ఎందుకుపోతాడు మహారాజా? ఓహో అవును అవును మహారాజా, అతని మాటల్లో సత్యం లేకపోలేదు. ఒకవేళ ఈ చోరుడెవడో మన మందిర మర్మాలు తెలుసుకోవచ్చిన శత్రుచారుడై ఉండవచ్చు. వచ్చిన పని చేసుకున్నాను అని తెలుపడానికి ఏదో విరోధంగా మీ ముఖానికి మసిపుచ్చుంటాడు. ఆపండి కొత్తవాళ్ళు గారు, ఆపండి. చారుడో చోరుడో రేపు తెల్లవారు లోపల వాడిని తీసుకొచ్చి మాకు అప్పగించండి, లేకపోతే మీ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి. మహారాజా నేనే కదా ఆ దొంగను బంధించలేకపోతే. చోర సింహ స్వప్న నానా మాయావేషధారణ చతుర నాయక అపూర్వ రహస్య పరిశోధక పితామహ అని కీర్తిశేషులైన తమ తండ్రి గారిచ్చిన ఈ ముందు పథకాలు, తమరిచ్చిన ఈ జన పథకాలు నా ప్రాణాలతో సహా మీ పాదాల దగ్గర పడేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ మాట నిలబెట్టుకుని మా పరువు దక్కించండి.
గడ్డాలు మీసాలు
హిమాలయ పర్వతాల్లో పెంచారట నా తండ్రి చూడదినే చిన్నప్పటి నుంచి ఇంకా వీడు ఒట్టి అల్లరి నేనంటే పంచప్రాణం వచ్చే కావడు చూడతా చిన్నప్పుడు ఎన్ని మొట్టికాయలు వేసినా కుక్కిరి పిల్ల ఊరుకునేది ఇప్పుడు ఒక్క మొట్టికాయకి కుక్క పిల్ల అట్టుంది ఆడపిల్లలంతేనా ఇన్ని రోజుల నుంచి బావే నా మొగుడని నిన్నే కలవరుస్తున్నా లోపల తీసుకెళ్ళి సీతమ్మా అలానే వదిలే ఎవరొచ్చారా చెప్పుకో అయ్యనా సంబడవా ఏమిటి అలా చూస్తున్నా ఎవరు అనుకుంటున్నా నా మేనల్లుడు రావడు ఏమిటి మామ ఎప్పుడే ముసరాడి అయిపోయావు ఏమిటని ఎలరి నువ్వును చిన్నప్పుడు ఇలాగే నా మీసాలు పీకి నా దగ్గర కూర్చునేవాడు అవునరా మసితనంలో ఉండరావు రే నాలాగా ఉండేవాడు ఇప్పుడు మీ అత్తయ్య లాగా అయ్యాడా అడిగావు దేశానికి నీలాంటి బక్క కొత్త వాళ్ళు పనికిరారు మంచి బలం గల యువకులు కావాలని హిమాలయ పర్వతంలో ఒక మహర్షి నా చేత మూదికి తిరిగి దానితో ఊరిన కంద నేను ఏమనుకున్నా వీడు మాటలు కూడా నేర్చాడే చేతన కూడా ఇంకా బాగా అయ్యో నా రాత నువ్వు ఉన్నావు ఎందుకు దిష్టి బొమ్మలాగా అది సరేగాని రావుడు ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అడిగావు అడుగుతావని నాకు తెలుసు అత్తయ్య అత్తయ్య ఎడాపడా అలా అలా ఆకాశ గంగ దాకా ఇచ్చా ఎంత కష్టపడ్డావు నాయన ఆ తర్వాత కైలాస శిఖరం మీద ఆరు నెలలు కాళ్ళు పైకి తల కిందకి పెట్టి తపస్సు వినవయ్యా ఒక మహర్షి ప్రత్యక్షమై అరే అరే రాముడు నువ్వు చేసిన తపస్సు చాలురా ఇంకా ఇంటికి వెళ్ళి నీ మేనభావ కూతుర్ని పెళ్లి చేసుకుని లోకోద్ధరణ చేయరాని నా తండ్రి నువ్వు వస్తావని నాకు ఎప్పుడో తెలుసు నువ్వు ఏమయ్యావు నీ చెబితే నా మాట నమ్మేవా సరేలే అల్లుడు వచ్చాడని సంబరంతో అసలు సంగతి మర్చిపోతేలా నేను రంగు చేసుకుంటాను కదా అది కాదు పాప వాడు ఎప్పుడు తిన్నాడో ఏం తిన్నాడో భోజనానికి స్నానానికి ఏర్పాటు చేయి ఎన్నాళ్ళైతున్నానంత మళ్ళీ నీ చేతల వెనక కడుపు నిండా కూడు మా నాయన రేపు గోంగూర పచ్చడి చేసుకుందాం మరి గారిలో అలానే తాముడు బాయ్ తాంబూలం ఇవ్వు ఏమిటి అలా దిగుపడతావు నాకు అలవాటు లేదంట అలవాటు ఏంటే అమ్మాయి ఇష్టం చేసుకో మామయ్యా ఎక్కడికి వెళ్తున్నావు మామ ఇంట్లో పుడుకోవట్లేదా అయ్యో నా రాక అది ఎందుకు అడుగుతాను ఆయన ఎవరు ఎక్కడ దొరుకుతారా అని రాత్రులు లీజు పట్టుకుందిరా మీ మావయ్య పని ఎంత వయసు వచ్చిన ఇదేం పాడుబుద్ధి మావయ్య నీకు రంబలాంటి అత్త ఇంత పెట్టుకుని ఊరమ్ముడు తిరుగుతావా నా కర్మ నువ్వు చేసే పని అది నువ్వేమైనా మావయ్య ఇంత వయసు వచ్చిన నీకు బుద్ధి మంచిది కదా అది కాదు దొంగలు పడ్డాను బాయ్ దొంగలు పడతాను నీ చేత పట్టుబడే దొంగ విధానం వాడేవాడంటే తెలుస్తుంది మనిషిని చూస్తే తెలుస్తాడు మనుషులే ఉంది మెదడులో ఉంది బ్రహ్మాండమైన దొంగ ఊళ్ళో తిరుగుతున్నట్ట వాడిని పట్టుకోమని మహారాజు గారు ప్రత్యేకంగా మనల్నే కోరారు మామయ్య నేను నీ వెంట వస్తాను మామయ్య నువ్వు దొంగను ఎలా పడతావు నేను చూడాలను మామయ్య ఎందుకు రా తిరిగి తిరిగి వచ్చావు హాయిగా పడుకొని వరకు రే దొంగను పట్టడం అంటే బొమ్మలాట కాదు అయ్యి నువ్వు జరుపుకుంటావు అర్థం మరేం పర్వాలేదు మామయ్య మీసాలు పెంచిన పెద్ద పిల్లలు ఉంటే నీ ఎరకాలు నేను ఉంటాను మామయ్య ఉన్నాననుకో బెదిరే ఉంటే రాత్రులు కళ్ళలోకి వస్తాయి మరేం పర్వాలేదు వద్దంటుంటే అయ్యా పోయినా చెప్పు అత్తయ్యా నన్ను తీసుకెళ్ళమని
అబ్బాయి సరదా పడుతుంటే వద్దంటావి, పైగా దొంగల పడ్డానికి వెళ్తున్నావు. నాకు భయంగా ఉంది, నువ్వు బలహీనంగా ఉన్నావు. అబ్బాయిని తోడు తీసుకెళ్ళు. ఏవే, నేను ఒక్క మాట చెప్తున్నా, వాడు దడుచుకుంటే మాత్రం నా పూచి కాదు. నువ్వు పెడతాడే ముందు పద కర్ర, నీ చేతులు తలపేసుకో. ఏమిటి మామయ్య, ఈ ఊరితో పాడుపడ్డట్టుంది, పిట్ల దాడు కూడా కనిపించడం లేదు. ఎక్కడ దొరికేవరా నాకు? దొంగ పెద్దగా మాట్లాడితే దొంగ గారి పక్కన ఎక్కడో ఉండి ఉంటారు మామయ్య, రాయి వేశాడు. దొంగారు వింటారు, దొంగారు వింటారు. ఎందుకు అడుగు చూడు మామయ్య, కురిది అజా, కురి ఉదయం కాదు, నా ముఖం కాదు. ఉది పండరా, ఉది పండ. ఇది ఎందుకు మామయ్య? దొంగలు బంధించాలని కోయ. దొంగలు ఎట్లా బంధిస్తారు మామయ్య? అదంతా నీకెందుకు కోయ? ఇదిగో మామయ్య, మర్యాదగా చెప్తున్నా, చెప్పపోయామంటే అత్తయ్య చెప్తావా? నేను ఇక్కడ కూర్చుంటా, ఎక్కడ దొరికావరా నా కర్మ కొద్ది? నేను దొంగనే పట్టినా లేకపోతే ఉది పండ చూపిస్తున్నా నీకు. అలా దానికి అందుకే నీ వాళ్ళు ఏమవుతుంది ముందే చెప్పి అలవాటు లేకపోతే రాదు. హిమాలయాల్లో గులికి వెళ్తున్నాడు కదా, మరేటో ఇప్పుడు చెప్పు. నీకు అర్థమై చాలులే, ముందు చూపిస్తా. అలా రా. ఇక్కడ పెట్టా, పెట్టా రాజుపట్నంలో వచ్చి రాజుగారి దగ్గర తీసుకుపోతా. అయితే తెల్లారే దాకా ఇక్కడే ఉండు. రాడు, ఏంటి సరసాలంటా? కొత్త వాళ్ళు రాముడు గివుడు కాదురా, నువ్వు దొంగన పడతావా? దొంగని నేనే రా, గజ్జి దొంగని. చెప్పవాలి గారు, మీరింతటి అసమర్థులని కలలో కూడా అనుకోలేదు. ఒక కొత్తవాడు మిమ్మల్ని మభ్యపెట్టి మీ ఇంట్లో ప్రవేశించి దొంగను పట్టడానికి మీరు ఎంత వస్తారంటే అతన్ని అనుమానించని మీరు రహస్య పరిశోధకులుగా, నగర రక్షకులుగా ఎందుకు పరిగెత్తారు? మీ వయస్సు, అనుభవం ఏమైనట్టు? క్షమించండి మహారాజా, నేనే కాదు నా భార్య కూడా పొరపడింది. కామమ్మ కూడా అంటే కామస్ అనుకున్నాం, అంతేగాని ఈ గజదొంగ ఇలా వస్తాడని మాకేం తెలుసు? ప్రభు, ఇంకొక అవకాశం ఇప్పించండి, వాడిని పట్టి బంధించి చిత్రం చేసి చీల్చి చెండాడి. లాభాలేనండి కొత్తవాళ్ళ గారు, మీ సంగతి వాడికి పూర్తిగా తెలిసిపోయింది. మీరు తలకిందులుగా తపస్సు చేసినా వాడు మీకు దొరకడు, దొరికినా మీరు వాడిని ఏమీ చేయలేరు. నా మాట నిశ్చయం. మహారాజా, ఆ భారం నాకు అప్పగించండి. తెల్లవారేలోగా వారి కరచరణాలు బంధించి గాడిద మీద ఊరేగించి తమ సముఖంలో నిలబెడతానని నా కత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. మీరంతటి సమర్థులే, కాని వాడు మాయావి, జిత్తులమారిగా కనిపిస్తున్నారు. వాడి మాయలు మర్మాలు నా ముందు పనికిరావు మహారాజా. వ్యూహాలు భేదించడం, ప్రతి వ్యూహాలు పన్నడం మాకు వెన్నతో పెట్టిన విద్య, ఆజ్ఞాపించాలి. సెహవాడ్ వెళ్ళండి. ఏమిటది? గజదొంగ ఉత్తరం ప్రభు. చదువు. శానాని, నా కోసం వెతకనవసరం లేదు. నేటి రాత్రికి అష్టమచంద్రుడు అస్తమించే వేళకు ధరణిగిరి వద్దకు దయచేయండి. ద్వంద్వ యుద్ధంలో నన్ను ఓడించి బంధించండి. ఒకవేళ మీరే ఓడిపోతే
మీ అందాల కుమార్తెకు నన్ను భర్తం చేసి ఆశీర్వదించండి. ఇట్లు గజ దొంగ. ఎంత దురహంకారం, ఎంత దుర్మదం! దొంగకెత్తు చంపరిచనమా? ఈ దుర్మార్గుడి శిరస్సు నేల రాలే వరకు నాకు శాంతి లేదు. సెలవు మహారాజా. మహారాజా, ఒక్క మనవి. శానాన్ని శపథం చేసి కొన్ని క్షణాలైనా కాలేదు కదా. అప్పుడే ఈ వార్త వాడికి అందడం, వాడు దానికి జవాబు పంపించడం, ఇదంతా ఏదో ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ దొంగే మనలో ఒకడై మసగడం లేదు కదా. అసలు వాడిని బంధించడానికి ఈ కండ బలం, గుండె బలం ఏమీ లాభం లేదు మహారాజా. బుద్ధి బలం కావాలి. ఎవరు ఏ బలంతో బంధించినా సరే, ఆ దొంగను ప్రాణాలతో పట్టి మాకు అప్పగించిన వారికి 10,000 వరహాలు బహుమానం అని ప్రకటించండి. చేతనైతే నీకే పుచ్చుకోవాలి. గారు మీరు ప్రయత్నించండి. ఇంకేం చెప్పమంటావు? దొంగను పడతానని మీ నాన్న శపథం చేశాడు. మీ నాన్నను ఓడించి నిన్ను చేపడతానని దొంగ శపథం చేశాడు. మధ్య నాగదేం కావాలి? అదేనా మీ దిగులు? వాడి వల్ల ఏమవుతుంది విజయ? అంత తేలిగ్గా చేసి వాడు మహారాజు ముఖానికి మసి పూశాడు. కొత్త వాళ్ళను మాయ చేశాడు. మీ నాన్నను ఓడించటం ఖాయం, నిన్ను చేపట్టడం ఖాయం. అదా సంగతి. మా నాన్న అంటే ఏమనుకున్నారు? మహావీర పతకం పుచ్చుకున్న మల్లయోధుడు. కత్తి పడితే ఎదిరించేవాడు ఇంకా ఈ దేశానికి రాలేదు. అందుకే వీడు వచ్చాడేమో. ఈ దారులు కొట్టే దొంగ మా నాన్నను కొట్టేది. అసలే వాడు గజదొంగ. వెనకపాటు దెబ్బతీస్తే మా నాన్న దగ్గర ఇవన్నీ సాగవు. ఆయన చేతులలో, అవును చేతిలో మంచి చేవ ఉండవచ్చు, చిత్రాతి చిత్రమైన పనులు చాలా చేసి ఉండవచ్చు, కానీ వయసు ముదిరిన తర్వాత తపాకాయ పేలకపోవచ్చు. అందుకు నాది అభయం. నీ ధైర్యం నీది, నా దిగులు నాది. అసలు ఆ గజదొంగ ఇక్కడెక్కడైనా తిరుగుతున్నాడేమో. భయపడకు, మన ఇద్దరిని ఇక్కడ చూస్తే నీకు కూడా ప్రమాదం. ఎందుకైనా మంచిది వెళ్ళు, అదృష్టం ఉంటే ఆ తర్వాత కలుసుకుందాం. మీరేవో ధైర్యవంతులు అనుకున్నాను. ఇంతేనా? ఇప్పటికి ఇంతే పద. మహావీర పథకం పుచ్చుకున్న మల్లయ్యో వృద్ధులకు ధన స్వాగతం. ఎక్కడ ఇక్కడ జగాదిగా చూడవలసింది మీరు కాదు, మీ అమ్మాయి. పోరాడతామన్నారుగా, బెదిరి చూస్తారే. బెదరుతున్నానా? కాచుకో. Thank you.
మామగారు, మనలో మాట ఇప్పుడైనా ఒప్పుకుంటారా? నేను మీకు తగ్గ అల్లుండని. నువ్వు నాకు అల్లుడువా? కాదేమిటి మామగారు, నీ కూతురు ఎలా వస్తుంది? అలా వస్తుందా? నీలా వస్తుందా? నీలా వస్తే చూడలేము. చూడలేము ఇప్పుడు. ఎన్నో చిత్రాతి చిత్రమైన పనులు చేశారన్నారు, కానీ ఇప్పుడే చిత్తైపోతున్నారని చూడండి. మామగారు, మీకు మర్యాద చేసి పంపాలి. కాబోయే మామగారికి ఉచ్చుకొచ్చి కాబోయే మామగారు గౌరవనీయులైన సైన్య అధ్యక్షులు, మహావీర పథకం పొందిన మల్ల యోధుడు, మిమ్మల్ని సామాన్యంగా గాడిద మీద ఎక్కించి పంపిస్తామా? గుర్రం మీదే సాగరంపుతాం. గుర్తించుకోండి, పెళ్లి ముహూర్తం. త్వరలో ఏర్పాటు చేయండి. దొరగారు, దొంగ దొరగారు. అరే, నేను కాదురా మోసం చేయడానికి. మన సర్వసేనాని సామాన్యుల. అవును అవును, అపజయ పెరుగుని అసమాన యోధులు, హరివీర భయంకరుడు. మరి మన సేనాని ఎక్కడ? శ్రమపడి దొంగను పట్టుకున్నారు కదూ, ఇంటికి వెళ్ళి స్నానం అది చేసి వస్తుంటారు. అది నిజమే. మహారాజు గారి మనస్సు కుదుటపడాలని ముందు దొంగను పంపించి సన్మానాలు అందుకోవడానికని తగు సన్నాహాలతో ఏం చేస్తున్నారేమో. ముందు వాడిని బంధు విముక్తుని చేయండి. తమ ఆజ్ఞ కాలేదని ఆగాం ప్రభు, లేకపోతే వాడిని చూడాలని దూదేగినట్టు ఏకాలని అందరూ తొందర పడుతున్నాం ప్రభు. రై చూస్తారే. ఎవరు? సేనాని గారా, మీకైతే నేనే మేలే. ఒళ్ళు జల్లేదు, పిల్ల దక్కింది. పాపం మీకు రెండు కొత్త సచ్చిన పాముని చంపకండి మహారాజా. వాళ్ళు వెళ్ళడం కాదు, అప్పటి మన వీరు అసహాయ శివుడు జాతర మనిషి జాగ్రత్త కదా. పట్టడం చేతగాక పైగా ప్రశంసిస్తున్నారా? మీలాంటి చేతగానే వాళ్ళు పంపించడం మాదే పొరపాటు. మహారాజా, ఈ అవకాశం నాకు ఇప్పించండి. ఇంటి మంత్రి గారు మీరు వెళ్తారా? ఎవరు వెళ్ళనక్కర్లేదు, ఈసారి మేమే స్వయంగా ప్రయత్నిస్తాం. నీ పేరు విజయ్ కాదు? పెళ్లి కావలసిన పిల్లము ఈవేళప్పుడు ఇల్లు వదిలి ఒంటరి కదా. అడగడానికి నేనా? ఎవరినా? నీకు కాబోయే మొగుణ్ణి. కాదు అసంభవం. మీ నాన్న ఎప్పుడైతే ఓడిపోయా అప్పుడే నువ్వు ఆధారం అయ్యావా? మీకు ఇది ధర్మం కాదు. నేను నేను నీకు ఇది వరకే పెళ్ళి అయిందా? కాకపోతే ఎవడు వాడు చెప్పు. నాకు పిల్లనిచ్చే మహమ గనక మీ నాన్నను ప్రాణాలతో విడిచిపెట్టాను. నాకు పోటీగా వచ్చి నిన్ను ప్రేమించిన ప్రేమికుణ్ణి నీ కళ్ళ ముందే చిత్రవాదం చేస్తాను, ప్రాణాలు తీసేస్తాను. చెప్పు ఎవడు వాడు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు చెప్పు. ఆయన ప్రాణాలు తీసినా నా ప్రేమ నీకు దక్కదు. మనసు లేని మనవు చేసుకుని నువ్వు సుఖపడలేవు. నేను సుఖపడతానో కష్టపడతాను నా పాటలు నేను పడతాను. మనం చేసుకోవాల్సింది పెళ్లి. నా పొంతులు ప్రాణం ఉండగా అది జరగదు. తప్పించు పోదామనా? ఇక పోనలే. అలా రా దారికి. ఎలా పసికెట్టా? ఓ, నా చేతి మీద ఉన్న పచ్చ చూసా? గట్టిదానివే. మీకంతేనా? నాన్నను ఓడించింది మీరేనా? ఎంత నాటకం ఆడారు. Thank you.
నా పని మంగళగిరి కావాల్సింది. నాకు మరణం తప్పదు. ఊరుతాడా? అంతేసేపు ఉక్కిరి బిక్కిరి చేయకుండా నొప్పి లేకుండా కసకం చెప్పి పుచ్చుకుని ప్రాణం తెచ్చే. ఆ తర్వాత యమధర్మ రాష్ట్రాలే మరమెదుకుంటారు. బావయ్యా. మహారాజా నమస్కారం. మహారాజా చిన్నరి కొడు వచ్చేటేమో నా భర్త అండి, పొరపాటు. నా భార్య అండి, నా పేరు ఎండి పులుసు ఎక్కటయ్య. మహారాజా చద్దామనుకుంటున్నాను, చావడానికి అనుమతి ఇవ్వండి. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? ఏం చేయమంటారు మహారాజా? కొట్లో వాటాదారుడు మోసం చేసి తన్ని తగిలించాడు. వాటా కింద ఇంటికి రావద్దని మా చెట్టు తన్ని తగిలేసింది. ఇటు నుయ్యి అటు పోయి ఇటు పోలేక ఈ చెట్టుకి వేలాడదాం అనుకుంటున్నాను మహారాజా. వేలాడినివ్వండి. ఎవరు నీ వాటాదారు? మహారాజా వ్యాపారం తర్వాత అందరూ అన్యాయం చేస్తాం కదండి. మా వాటాదారు మరీ అన్యాయస్తుడు మహారాజా. సరిత్వయ్య నీ వ్యాఖ్యానం. నీ వాటాదారు పేరు చెప్పు. నిర్మగాల నర్సయ్య, మహాకారవైనడు, పచ్చి దగాకోరు. పెట్టుబడి పెడతానంటే వాటా ఇచ్చాను. అమ్మకాలు నాకు అప్పగించి వసూలు తను చేసుకుంటున్నాడు. రొక్క మీద రా తమ్ముడు అంటే డొక్క చీరేస్తాను రా అన్నయ్య అంటున్నాడు. చీర విచారిస్తే దొంగల్లో వాటా ఉందట. మీరే చెప్పండి, దొంగ వ్యాపారం చేస్తున్నా దొంగలతో వ్యాపారం చేయగలవా చెప్పండి. దొంగల? అవును మహారాజా, గొప్పవాడిల్లు దోచి పేదవాళ్ళకు బంగారం సవగ్గా అమ్మేస్తున్నాడట మహారాజా. ఇలాగైతే రాజులంతా తరాజులై రాజ్యాలే తలకిందులైపోతాయి. వాడి విషయం రేపు విచారిస్తాం. పట్ట పగలు వాళ్ళేసిన వాడు దొరకడం మహారాజా. ఏ ఈ మధ్య గజ దొంగ ఒకడు వచ్చాడు కదండి. వాడే వీడు వీడే వాడిగా ఉంటారు మహారాజా. దుకాణం ఎక్కడా? ఆ పాట పట్టి ఇల్లు లేదండి, పక్కన పంచ ఇది కనబడుతుంది. దీపు అది సిపాయిలు సిపాయిలు. ఏం భాగ్యం ఏం భాగ్యం? అతను మిఠాను చంద్రుడు ఇచ్చేట్టు మహారాజు గారు ఇచ్చేశారు. ఎవరు నువ్వు? నా ఇల్లు బంగారం గాను, మిరపకాయలు నరసయ్య అంటారండి. ఓహో నువ్వేనా? చిత్తం చిత్తం. మరి ఊరి వెలుపల అంగడి ఏమిటి? అర్ధరాత్రి పూట వ్యాపారం ఏమిటి? అయ్యో నా ఇల్లు బంగారం గాను, పొట్టు పట్టి వ్యాపారం సాగాలే గాని అర్ధరాత్రి పెట్టి మిట్ట మధ్యాహ్నం పెట్టి ఊరు ఎరపలేటి పేచేటి మహారాజా. మీకు తెలియదే ఉంది, కృషి లేని వ్యాపారానికి దీపమే లాకి. మరి నీ సంగతంతా విన్నాం. మమ్మల్ని వేధించే గజ దొంగతో కూడా నీకు సంబంధం ఉంది. ఎవడు వాడు? నిజం చెప్పు, లేదా నేను నా చిత్రం చేస్తాను. వాడిని మాకు అప్పగించాలి. నరసయ్య, నీ ప్రాణానికి మేము అభయం ఇస్తున్నాం, మా కొలువులో ఉన్నత ఉద్యోగం కూడా ఇస్తాం. అయితే మరి చిక్కే వద్ద నా ఇల్లు బంగారం గారు, ఇది అడ్డు చెయ్యాలే మహారాజా. కానీ ఏమిటి నీ సందేహం? ఏం లేదు మహారాజా, ఇంత సిబ్బంది తమరో ఇక్కడ ఉండగా ఇదిగో పట్టుకుంటే ఎదటబడి వస్తాడా? ఆడారా అంతసేపు కోసం పెయ్యా అని. మహారాజా మహారాజా, ఇగో ఈ మందిరి సిబ్బందిని పట్టడంతో చేయండి. అది నిజమే, సిపాయిలు అవసరమైనప్పుడు కేక వేస్తారు. ముట్టడించడానికి పట్టి బంధించడానికి సిద్ధంగా ఉండండి. వెళ్ళండి. నువ్వే దాచిపెట్టు. అయ్యో నా ఇల్లు బంగారం గారు, తప్పుకోవయ్యా స్వామి అంటే నా తన మీద ఎక్కేటట్టు ఉండాలి. మహారాజా మహారాజా, ఇదిగో మీరు ఈ కోరి సంచిలో కూకోండి. దొంగ రాగానే దొంగగారు దొంగగారు, ఈ కోరి సంచిన డబ్బా నీళ్ళు ఉన్నాయి, మీరు చెయ్యొచ్చండి అంటాడు. అరే అంటాడు, మీరు అట్టుకోండి. ఏం
ఏమిటి అలా చూస్తున్నా? ఏం లేదు మహారాజీ, అసమ్మ మోదిగా ఉంటారు. మన ఇల్లు బంగారం గారు ఈ దెబ్బతో నా పంచం నెగ్గింది మహారాజా, నా పంచం నెగ్గింది. గజనంగా పట్టుబడ్డాడు, వీరికి మర్చిపోయింది. మహారాజు అంటాడు మోసగాడు, నమ్మకండి. దర్బారుకు చేస్తండి, గజదొంగ పట్టుబడ్డారని రాజ్యమంతా తాటండి. చదండి, మహారాజా. నేను ముందే అనుకున్నాను మీరు వెళ్తేనే గాని పని కాదు అని. వీళ్ళ వల్ల ఏమవుతుంది, చాలా శ్రమ పడి బంధించి ఉంటారు. అవును, మోసాన్ని మోసంతోనే బేధించాను, మోసగాన్ని బంధించాను. మూతగట్టిన మదం అడగలేదు. చెప్పండి. పచ్చించి కలక నా వేషం వేసి నా సుమాతో మీద కురుకుదామనుకున్నావా? మహారాజు నేను అలా దిక్కును చూస్తానే, ఈ చక్కర్ని బంధించండి. మహారాజా, అంత అయోమయంలో పడ్డాం. ఒకే పోలిక, ఒకే వాలకం, మాయావి ఎవరో, మహారాజు ఎవరో మాకేం అర్థం కావడం లేదు. సరే, ఈ విషయం మేమే తెలుస్తాం. ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అవునమ్మా, దర్బారులో విచారణ జరగబోతుంది. నీ బిడ్డను నువ్వే రక్షించుకో, రా తల్లి. ఇది బహుమానం.
ఆ ప్రయత్నం విఫలమైందని పగపోని ఆమెను పెళ్లాడి ఆమె పచ్చని బ్రతుకంతా అడవి కాచిన వెన్నెల చేసిన పాపానికి ఇది ప్రతిఫలం. నీవే నన్ను పెళ్లాడితే నీకే ఒక కొడుకును గని అతని చేత కొరడాలను పుట్టిస్తానని అసహాయమైన ఆ అవమాన ఆదేశాలతో ఆనాడు చేసిన శబ్దం దీనితో నువ్వెంత గారాల బిడ్డవైనా నా కళ్ళ ఎదుట నా భర్తను హింసిస్తుంటే నేను సహించలేదు. ముంగమ్మ జమలేదు మన కుమారుడే ప్రభు. మన కుమారుడు మోసం చేయాలి. ఈనాడు మాత్రం కాదు ప్రభు, న్యాయంగా నాదైన ఆనందాన్ని సూటిగా అందుకోలేక అన్న మాట చెల్లించుకోవాలన్న ఆవేశంలో కొన్నాళ్ళు మిమ్మల్ని మోసమే చేశాను. అందుకు అనుక్షణం ఈనాటి వరకు బాధపడుతూనే ఉన్నాను. 20 సంవత్సరాల క్రితం అంతఃపుర ఉద్యానవనంలో నాట్యం చేసిన ఒక దొమ్మరిసారికి మీ జీవితంలో కొన్ని మధుర క్షణాలు పాలు పంచారు. జ్ఞాపకం ఉందా? ఆనాటి మీ ప్రేమ పారవశ్యంలో ప్రసాదించిన వరమే ఈ విధేయుడు ప్రభు. పాతాళ చెరసాలలో బందీవైన నీవు తొమ్మరసాని వేషంలో మా దరిచేరకు అసాధ్యం. ఈనాడు ఇక్కడికి ఎలా రాగలిగాను? ఆనాడు అలాగే వచ్చాను. పాతాళ చెరసాల నుండి మా ఇంటి వరకు నిర్మించిన రహస్య మార్గం పరిశోధించండి. ఆనాడు మీరు చెరసాలలో విన్న మొగగంతో మన బాబుని విశ్వసించు. మీరు విశ్వసించారని నాకు తెలుసు, కనీసం దీన్నైనా గుర్తిస్తారా? నా చెల్లెలు మహారాజా. నువ్వా? బాకాలంగర్ టాకా. దొమరసాని గారు నాట్యం చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది మంగమేమోనని. ఆ రోజు దొమరాసారి వేసుకొచ్చింది వీళ్ళే మహారాజా. మహారాజా మంగమ్మ పరమపతి వ్రత. మేము ఎన్నో రహస్య పరిశోధనలు చేశాం కానీ ఇలాంటి పరమ రహస్యం మాకు ఎక్కడ తగలలేదు. మహారాజు గారి కొడుకు కనుకనే మా కళలో కారం కొట్టగలిగాడు. అవును కొత్వాల గారు, మహారాజు కుమారుడు కనుకనే మమ్మల్ని ఓడించగలిగాడు. మరొకరికి సాధ్యమా? మహారాజా మంగమ్మ తండ్రిని మించిన కొడుకును కన్న మహాసాధ్యం. ఆమెను క్షమించడండి మంత్రి గారు. క్షమార్పణ చెప్పవలసినది మేము. చేసిన శపథం నెరవేర్చుకున్న నారీమణి ఆమె. అప్పజయం మాటే. కాదు మహారాజా, అపజయం నాది. అన్న మాట చెల్లించుకున్నానన్న అహంకారం తప్ప నాకేం మిగిలింది? అంతఃపురంలో అల్లారు ముద్దుగా పెరగవలసిన రాకుమారుణ్ణి దిక్కులేని వాణ్ణిగా పెంచానన్న దిగులు, కన్యప్రాయపు పంతాలకు కట్టుకున్న దైవాన్ని మోసం చేశానన్న ఆత్మక్షోభం. అణిగి మణికి ఉండవలసిన ఆడది ఆవేశంలో పంతానికి పోతే పర్యవసానం ఆరని ఆవేదమే ప్రభు. నన్ను స్మరించండి ప్రభు. మంగమ్మ ఇంతకాలం బాహ్య సౌందర్యానికి భ్రమసిపోయాను, కానీ ఈనాడు ఆత్మ సౌందర్యాన్ని విజ్ఞాన దృష్టిలో అర్థం చేసుకునే అవకాశం కలిగించిన నిన్ను మా మహారాణిగా స్వీకరిస్తాను. మహారాజా తల్లి చేసిన శపథం చెల్లించటానికి నేను తండ్రిని కూడా హింసించవలసి వచ్చింది, అవమానించవలసి వచ్చింది. అందుకు ఏ దండన విధించినా సిద్ధంగా ఉన్నాను. కన్నవారి కాపురం నిలబెట్టడానికి ప్రాణాలకు తెగించిన సాహసి. సేనాధిపతి ఏమిటిది? మా అదృష్టం మహారాజా. ఓ మంత్రి గారు, వీళ్ళిద్దరూ తోడు దొంగల్లాగున్నారు, వీళ్ళకి తగిన శిక్ష నిర్ణయించండి. మంగమ్మ